రెండవ కొరింథీ పత్రికలో ఐదవ అధ్యాయంలోకి వెళదాము. రెండవ కొరింథీ పత్రిక ఐదవ అధ్యాయంలో పోయినసారి నేను మాట్లాడినప్పుడు 2:4 ఈ వచనాలని చూడడం జరిగింది. ప్రధానంగా దానిలో ఏముందంటే మనము మూలుగుచున్నాము కదా, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన సహా మన నివాసము దీనిపైన ధరించుకున అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనను కాదు గాని మర్చ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అంతవరకు సరిపోతుంది. పోయినసారి దేవుని యొక్క వాక్యాన్ని నేను సంఘంతో పంచుకున్న సందర్భంలో ఈ గ్రోనింగ్ గురించి, ప్రతి విశ్వాసులో ఉండవలసిన ఉన్నటువంటి ఈ మూలుగును గురించి నేను మీతో మాట్లాడడం కొంతవరకు జరిగింది. ఈ మూలుగు మన మీద ఉన్నటువంటి ప్రెషర్ వల్ల, పాపం యొక్క ప్రజెన్స్ వల్ల వస్తుంది. మన ఫెయిల్యూర్స్ వల్ల, మన ఫ్రస్ట్రేషన్ వల్ల, మన కృంగుదల వల్ల వస్తుంది అని నేను చెప్పడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలో పౌలు కూడా, మనలో రెండు స్వభావాలు ఉన్నాయి, ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి, రెడీమ్డ్ పార్ట్ అన్రెడీమ్డ్ పార్ట్ ఉన్నాయి, అందుచేత ఈ పోరాటం అలానే కొనసాగుతుంది. అండ్ దేర్ ఫోర్ ద స్ట్రగల్ అండ్ దేర్ ఫోర్ ద గ్రోనింగ్ అని చెప్పాం. గ్రోనింగ్ ఈజ్ ఎ సింప్టమ్ ఆఫ్ లైఫ్ అండ్ గ్రోనింగ్ ఈజ్ ఎ ఇండికేటర్ ఆఫ్ బీయింగ్ అండర్ సివియర్ ప్రెషర్ అండ్ ఎ లోడ్. మనకిష్టం లేనిది మన జీవితంలో మన మీద మోపబడినప్పుడు మనలో నుంచి వచ్చేది మూలుగు అని మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఈ సందర్భంలో అనేకమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఏమని చెప్పానంటే, దీంట్లో నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి? ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 8:1 యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని ఒక ట్రయంఫెంట్ క్రై పౌలు గారు లెటౌట్ చేసినట్టుగా మనం చూస్తాం. అదే అధ్యాయంలో కొంత ప్రొసీడ్ అయ్యేటప్పటికీ 18:23 వరకు చూచినప్పుడు సృష్టి అంతా మూలుగుతున్నది, దత్తపుత్రాత్మను పొందిన మనం కూడా మన శరీరం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనం కూడా మూలుగుతున్నాము అని వ్రాయబడింది. ఈ డాక్ట్రినల్ పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి సంఘం ప్రయత్నం చేయాలి. ఊరిక ఒక మాట చెప్పి అంతా జరిగిపోయిందని గెంతులు వేయకూడదు. డాక్ట్రిన్ సరిగ్గా అర్థం కావటం లేదు అనేక మందికి అని నా భావన. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 7 ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉంది అని కేకలు పెట్టిన పౌలు గారు 8 మొదటికి వచ్చేటప్పటికీ నన్ను విడిపించను అని చెప్పిన ఆయన
23వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము అనే మాట మాట్లాడినప్పుడు ఈ రియాలిటీని జాగ్రత్తగా బ్యాలెన్స్ లో మనం హోల్డ్ చేయగలిగి ఉండాలి. 7వ అధ్యాయంలో ఉన్న రియాలిటీ ఈజ్ ట్రూ, 8:1లో ఉన్నటువంటి విడిపించడం అనేది కూడా ట్రూ. అయితే విమోచనం కొరకు కనిపెడుతున్నాము, దట్ ఈజ్ ఆల్సో ట్రూ. విసుగు, విడుదల, విమోచన అలా చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. విసుగు ఏం జరుగుతుందో దాన్ని బట్టి, ప్రజెంట్ రియాలిటీ. విడుదల, ఓకే, కొంత విక్టరీ వచ్చింది కానీ పూర్తి విక్టరీ రాలేదు. అలా వచ్చే పని అయితే 23వ వచనంలో విమోచన అనే మాట మాట్లాడి ఉండేవాడు కాడు. మూలుగు ఇంకా ఉంది, విడిపించాడు, అయితే సంపూర్ణమైన విడుదల రాలేదు అనే సంగతి మనం గుర్తించాలి. ఆ విషయంలో నేనేమన్నానంటే, వాళ్ళు ఏం చేశారు, పెద్దవాళ్ళు ఏం చేశారు అనంటే డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నారు, చాలా డెలిబరేట్ స్టెప్స్ కొన్ని తీసుకున్నారు, చాలా డిసైసివ్ స్టెప్స్ వాళ్ళు తీసుకున్నారు. డ్రాస్టిక్ అంటే చాలా స్ట్రాంగ్ మెజర్స్ క్రిస్టియన్ లైఫ్లో తీసుకోవాలి. ఈ ప్రసంగం వింటున్న మీరందరూ కూడా ఈ మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి, మీ మనసులోకి యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఫుల్ ఆఫ్ డ్రాస్టిక్ యాక్షన్, మీరు ఎక్కువ ఈ యొక్క దేవుడు ఆరంభించిన కార్యాన్ని మీరు అనుభవించలేరు. ఆ డ్రాస్టిక్ యాక్షన్ గురించి నేను ఇవాళ చెబుతాను, బహుశా ఇవాళ పూర్తి చేయలేను, నెక్స్ట్ వీక్ కూడా చెప్పాల్సి వస్తుందని అనుకుంటున్నాను. దెన్ యూ మస్ట్ టేక్ ఎ డెలిబరేట్ యాక్షన్, కావాలని తీసుకోవాలి ఈ యాక్షన్, ఊరికే చూస్తూ కూర్చోకూడదు, రియాక్ట్ అవ్వాలి, ఏం జరుగుతుంది అవగాహన చేసుకోవాలి. డెలిబరేట్ యాక్షన్, డ్రాస్టిక్ యాక్షన్ అండ్ డిసైసివ్ యాక్షన్, ఇక తిరుగు లేకుండా యాక్షన్ తీసుకోవాలి. ఈ మూడు మాటలు మనం తీసుకున్న యాక్షన్ ఎంత రియల్గా ఉంది, ఎంత పర్పస్ఫుల్గా ఉంది, ఎంత మంచి స్ట్రాంగ్ మోటివేషన్తో తీసుకుంటున్నాము, మనలో ఎలాంటి ఆసక్తి, రోషము, పాపం మీద కోపము, దాని అణచాలన్న కోరిక ఉన్నాయి అన్న విషయాల్ని ఈ మూడు మాటలు కూడా తెలియజేస్తాయి. వాళ్ళు ఏం చేశారన్నామంటే 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనం చూచినప్పుడు మేము అవమానకరమైన రహస్య కార్యాల్ని విడిచిపెట్టేశాము, దేవుని సముఖంలో మనుషుల మనస్సాక్షి ముందు మమ్మల్ని మేము మెప్పించుకున్నాము, అయితే మా రహస్య జీవితాల్లో ఉండే అవమానకరమైన రహస్య కార్యాల్ని మేము విసర్జించాము అన్న మాటలు వ్రాయబడ్డాయి. దట్ ఈజ్ ఎ వెరీ డ్రాస్టిక్ డెలిబరేట్ యాక్షన్. చాలా ఎగ్జామినేషన్ జరగాలి, చాలా స్వపరీక్ష జరగాలి. నాలో ఏం తప్పులు లేవు, నాలో ఏం తప్పులు లేవు అనుకున్నంతకాలం నిన్నెవరూ కాపాడలేరు. ఐఎమ్ ఫుల్ ఆఫ్ మిస్టేక్స్ అని చెప్పాలి. ఒక్కోసారి దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసేటప్పుడు, కొన్ని పనులు చేసేటప్పుడు, ప్రభువా నేను దేనికి పనికిరాను, ప్రభువా నేను అది, ప్రభువా ఇది, ప్రభువా అని చెప్తారు. కానీ బయట తల్లిదండ్రులు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరన్నా ఒక్క మాట అంటే, అమ్మో ఇంకేమన్నా ఉందా, దాన్ని సహించలేరు, భరించలేక జరించలేని పరిస్థితి. అంటే అర్థం ఏంటంటే, మనకి ఆ డ్రాస్టిక్ యాక్షన్ లేదు మనలో, ఆ డెలిబరేట్గా యాక్షన్ లేదు, ఆ డిసైసివ్నెస్ అనేది సంఘంలోకి ఇంకా రాలేదు. అది కానీ వచ్చిండుంటే యువర్ వర్షిప్ విల్ బికమ్ వెరీ స్పాంటేనియస్, యువర్ ప్రేయర్ మీటింగ్స్ విల్ బీ ఫుల్ ఆఫ్ పీపుల్ అండ్ యువర్ బైబిల్ స్టడీస్ వుడ్ బీ లైవ్లీ అండ్ థింగ్స్ వుడ్ బీ వెరీ మచ్ డిఫరెంట్.
రెండో సంగతి నేనేం చెప్పానంటే, రెండవ కొరింథి 6వ అధ్యాయంలో 14 నుండి 18 వరకు చూసిన తర్వాత మీకు వీటితో ఏంటి సంబంధం, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఇది ఎందుకు చూస్తున్నారు, ఇది ఎందుకు చదువుతున్నారు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు అన్నటువంటి సందర్భాన్ని చూసాం. క్రీస్తుకు బలియాలతో ఏంటి సంబంధం, దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందికేమిటి, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అంటే మన దైనందిన జీవితంలో చాలా క్లియర్ స్టెప్స్ని మనం తీసుకోకపోతే మనం వీటిల్లో నుంచి బయటికి రాలేం. మనలో చాలామంది ఉన్న మోసం ఏంటంటే వీఆర్ ఓకే అని. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ ఓకే. ఎందుకనంటే మనల్ని కాసేపు మనతో మాట్లాడితే మనకు అర్థమైపోతుంది. కొద్దిసేపు ఒక కుటుంబంతో కానీ ఒక వ్యక్తితో కానీ మాట్లాడుతున్నప్పుడు అతను రియాక్ట్ అయ్యే తీరు, యాక్ట్ చేసే తీరు, మాటలు, చేతలు, క్రియలు, తలంపులు, యాక్షన్స్, రియాక్షన్స్ ఇవి చూసినప్పుడు మనం మెచ్యూర్ కావడం లేదు, మనం వెనకబడిపోతున్నాము అనే సంగతి మనకి చాలా చక్కగా తెలుస్తుంది. అందుచేతనే డ్రాస్టిక్ యాక్షన్ తీసుకోండి. కొన్ని చోట్ల ఉండొద్దు, కొన్ని చోట్ల చూడొద్దు, కొన్ని దగ్గరికి వెళ్ళొద్దు, కొన్ని కొనొద్దు, కొన్ని అనుభవించొద్దు వగేరా వగేరా చెప్పుకుంటూ వచ్చారు. 2 కొరింథీ 7:1 శరీరమునకును ఆత్మకును అంటుకున్నటువంటి కల్మషం నుండి పవిత్రులుగా చేసుకుందాము దేవుని భయంతో అన్న మాటలు చెప్పబడ్డాయి. దేవుని భయం మనలో ఎంతమందికి ఉంది? ఈ దేవుని భయం అనేది సంఘంలో డెవలప్ అవ్వదు. దేవుని భయం అనేది సీక్రెట్ ప్లేస్లో డెవలప్ అవుతుంది, అవ్వాలి. దేవుడు ఒక వ్యక్తిని ముఖాముఖిగా దర్శించినప్పుడు, ఆ ప్రత్యక్షత జరుగుతున్నప్పుడు మనం గ్రహించగలగడం చాలా గొప్పది. ఇందాక చాలా అందంగా చెప్పబడిన సంగతి ఏంటంటే, గుడ్డివాడిని యేసుక్రీస్తు వారు దర్శించారు, స్వస్థపరిచారు, కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత చూచేటప్పుడు ప్రత్యక్షత ఇచ్చారు. ఎవరాయినా, నేను నమ్మటానికి ఎవరాయినా అన్నప్పుడు అన్నాడు, ఇదిగో నీతో మాట్లాడుతున్నా నేనే అని చెప్తే, వెంటనే అతను మోకాళ్ల మీద కుంగి ఆయన కాళ్ళ మీద పడి ఆయన ఆరాధించాడు అని వ్రాయబడింది. యు సీ దట్ దిస్ 1-on-1 చూసారా, ఇది సీక్రెట్ ప్లేస్లో జరుగుతుంది మోస్ట్లీ. సంఘంలో మాట్లాడతాడా? ఆఫ్ కోర్స్ మాట్లాడతాడు. సంఘంలో గొప్ప సంగతులు తెలియజేయడా? ఆఫ్ కోర్స్ తెలియజేస్తాడు. కానీ ఇవన్నీ కూడా మన సొంతం కావాలనుకున్నప్పుడు, ఇట్ ఈజ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ దట్ ద లార్డ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ నోవేర్ ఎల్స్. అది మనకు గమనించాలి. సీక్రెట్ ప్లేస్లో మనం ఉన్నప్పుడు, దేవుడు మనల్ని 1-on-1 సంధించేయడానికి టైం ఇచ్చినప్పుడు, ఆయన నాకింగ్ విని ఆయన లోపలికి పిలుస్తున్నప్పుడు, ఆయన డీప్ ఆపరేషన్ మనలో చేయడానికి మనం ఒప్పుకున్నప్పుడు, థింగ్స్ వుడ్ బిగిన్ టు చేంజ్. ద రెవల్యూషన్ టేక్స్ ప్లేస్. మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్లో ఈ రెవల్యూషను అన్ఫార్చునేట్గా లేదు అని మనం చెప్పాల్సి వస్తుంది. ఈ స్టేట్మెంట్ మీలో కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, బట్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ విల్ హ్యావ్ టు మేక్ స్టేట్మెంట్స్. వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ దాట్ పీపుల్ ఆర్ నాట్ రియలీ గ్రోయింగ్. ఆ గ్రోత్ చాలా తక్కువ కనబడుతుంది, తక్కువ మంది దగ్గరే కనబడుతుంది. ఈ మూలుగు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందిగానే కనపడుతున్నారు. మూలుగున్న ప్రతివాడు ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది, హాస్పిటల్కి పరిగెడతారు, కన్నీళ్ళు వస్తాయి. నాకు అసలు శ్రమే లేదు, నా మీద ఒత్తిడే లేదు, నాలో పాపమే లేదు అనుకునేవాడు ఏడ్చేది ఎక్కడుంది, దుఃఖపడేది ఎక్కడుంది, ఆయన దగ్గరికి పరిగెత్తడం ఎక్కడుంది, ఆ 1-on-1 ఎక్కడుంది, ఆయన ప్రత్యక్షతను కోరుకునేది ఎక్కడుంది, పొందేది ఎక్కడుంది? సంఘంలో ఉండే అశ్రద్ధ ఇది కనబడదు బయటికి, ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది, ఇది లోపల దాక్కుని ఉంటుంది. ఇది
అందుకనే పెద్దలైన వాళ్ళు ఏమన్నారంటే రహస్య కార్యాలు విసర్జించాము మొట్టమొదటిది. రెండోది, మా సంబంధాలు, సహవాసాలు, అభ్యాసాలు, నిజ జీవితంలో చేసే కార్యక్రమాలు ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టుకుని దేవుని భయముతోటి ఆత్మకును శరీరమును కలిగిన కల్మషం నుండి పవిత్రులుగా చేసుకుందాము అని అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మూడో దానిలోకి తీసుకొని పెడుతున్నాను. ఇట్స్ గోయింగ్ టు టేక్ ఏ లాంగ్ టైం. ఇది చాలా కష్టంగా అర్థమవుతుంది, మీరు జాగ్రత్తగా వినాలి, మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి వినాలి. డోంట్ లిసన్ టు మీ విత్ ఏ ప్రీ కన్సీవ్డ్ నోషన్. మీరు అట్లా ఉండే పని అయితే మీరు పెద్ద విని కూడా ఏం లాభం పొందలేరు. అదేంటంటే, అది చెప్పే ముందు కొలొస్సై పత్రికలో మొదటి అధ్యాయంలో 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఎవరు చేస్తారన్నమాట? ఇది దేవుడు చేస్తాడు. నిలవబెట్టడానికి ఆయన ఏమి పే చేశాడు? ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. జాగ్రత్తగా వినండి నా మాటలు, నేను నిదానంగా చెబుతాను. పరిశుద్ధులు కావాలి, నిర్దోషులు కావాలి, నిరపరాధులు కావాలి. ఆయన సన్నిధిలో నిలవబెట్టుకోవాలని ఆయన అనుకున్నాడు. ఆయన ఏం చేశాడనుంది? సిలువను పొందాడు, సిలువను స్వీకరించాడు. మాంసయుక్తమైన దేహమందు మరణం జరిగింది. మానసికంగా ఒక ఎక్సర్సైజ్ చేయలేదు ఆయన, మైండ్లో ఎక్సర్సైజ్ చేయలేదు. మీరు గమనించారో లేదో, ద వరల్డ్స్ ఫిలాసఫీస్లో మెడిటేషన్లు, కొన్ని సూత్రాలు, కొన్ని వల్లింపులు, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని అభ్యాసాలు ద్వారా వాడు నీతిమంతులు కావచ్చని అనుకుంటున్నారు. ఇట్ విల్ నెవర్ హ్యాపన్. మాంసయుక్తమైన దేహమందు యేసుక్రీస్తు వారు శ్రమపడ్డారు. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని? ఏదది 1 పీటర్లో 4:1లో యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. వాట్ డస్ ఇట్ మీన్? యేసుక్రీస్తు వారు శ్రమపడ్డారు. కొంచెం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు మనం చదివిన భాగంలో కొలొస్సై 1:22లో ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారితో కూడా ఏకత్వం కలిగింది. మనం బాప్తిస్మంలో దాని గురించి సాక్ష్యమిస్తున్నాము. ఇప్పుడు నేను మీకు ఇవాళ చెప్పబోయేది ఏంటంటే, ఇన్ ద నెక్స్ట్ 30 మినిట్స్ ఆర్ సో, మేబీ 25 మినిట్స్, ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేద్దాము. యేసుక్రీస్తు వారి యొక్క మరణంలో మనం ఇమడ్చబడ్డాము. రోమాపత్రిక, నేను చాలా డాక్టర్ని చెబుతాను, ప్రాక్టీస్ కూడా చెబుతాను, జాగ్రత్తగా వినేవాళ్ళు మేలు పొందగలుగుతారు. రోమాపత్రిక 6:3, 4, 6 వచనాలు. Romans 6:3, 4, 6 వచనాలు. మూడో వచనంలో ఏముంది? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి. ఇది జరిగిపోయిన కార్యమని మనం కన్విన్స్ అయిపోవాలి. మనకి కన్విక్షన్ రావాలి. మనలో చాలామందికి ఇంకా ఈ కన్విక్షన్ రాలా. బిలీవర్స్ గురించే మాట్లాడుతున్నాను నేను. 2వ వచనం చూస్తే, పాపము విషయమై చనిపోయిన మనము. కన్విక్షన్ వచ్చిందా దీని గురించి?
Are you convinced about this? Has it taken the form of a conviction in your life? If there is a conviction, conviction is always followed by an action. Convictions produce actions. మనలో చాలా మందిలో యాక్షన్స్ కనపడటల్లా, మాటలు కనపడుతున్నాయి ఎక్కువ, యాక్షన్స్ చాలా తక్కువ కనపడుతున్నాయి. నాలుగవ వచనంలో ఏముంది? చివరి భాగంలో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పైన ఏం చదివాము? ఆయన మరణములోనికి బాప్తిసం పొందాం, తర్వాత ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఆరులో ఏముంది? తొమ్మిదిలోకి వచ్చినప్పటికల్లా అక్కడ ఏముందంటే, ఆయనతో కూడా సిలువ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. తొమ్మిదిలోకి వస్తే ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము. ఇప్పుడు నా వైపు చూడండి, మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన మాంసయుక్తమైన శరీరమందు ఆయన మరణము వలన ఆయన శ్రమ పడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో మనం ఆయనతో పాటు కట్టివేయబడ్డాం, ఆయనలోకి బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఆ బాప్తిస్మాన్ని, నీళ్లలో దాని సాదృశ్యంగా చూపించాము మనం అందరం కూడా. యేసుక్రీస్తుతో పాటు శ్రమపడ్డాము, చనిపోయాము, పాతి పెట్టబడ్డాము, జీవించుదమని నమ్ముచున్నాము. పేజీ తిప్పితే, రోమా 6వ అధ్యాయంలో తిప్పితే, నా బైబిల్లో తిప్పాలి, మీ బైబిల్లో తిప్పాలని అవసరం లేదేమో. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, ఏమంటాడు ఇక్కడ 11వ వచనం చూడండి. క్రీస్తు యేసు నందు, లెటర్ హాఫ్ చదువుతున్నాను, సజీవులుగాను, ఫస్ట్ హాఫ్ ఏంటంటే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. రెకన్ యువర్ సెల్ఫ్ ఆర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్. ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దానిలో కొన్ని సంగతులు చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన మాంసయుక్తమైన దేహంలో మరణం పొందాడు, దానివల్ల పరిశుద్ధులుగా నిలబెట్టాడు. ఆయన పొంది దాని ద్వారా మనల్ని నిలబెట్టాడు. ఎందుకు పొందాడు? మన కోసం. ఇప్పుడు బైబిల్లో టీచింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు వారి సిలువ మన జీవితంలోకి దిగి రాకపోతే, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు వారి సిలువ మన జీవితాలలోనికి దిగి రాకపోతే, దాని ప్రభావాన్ని మన జీవితం అనుభవించకపోతే, యేసుక్రీస్తు వారి సిలువ యొక్క ఎఫికసీని మన ఆత్మలు, మన మనస్సులు, మన శరీరాలు ప్రతి క్షణము అనుభవించకుండా ఉంటే మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులము కాలేము. బిలీవర్స్ను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. నిర్దోషులు కాలేరు, నిరపరాధులు కాలేరు. ఎందుకనంటే నీకు నాకు కూడా మించిపోయినటువంటి ఒక శక్తి మన మీద పనిచేస్తుంది. సాతాను, లోకము దాన్ని వాడుకుంటారు. దేన్ని వాడుకుంటారు? విమోచించబడని మన శరీరంలో ఉన్నటువంటి పాపపు నైజాన్ని వాడు వాడుకొని మన మీదికి ఎంతో ఒత్తిడి తీసుకొని వస్తారు. ఈ ఒత్తిడి మనల్ని చాలాసార్లు ఇరుకును పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, విసిగిస్తుంది. విసుగు చెంది మనం పాపం చేస్తాం చాలాసార్లు. తట్టుకోలేక పాపం చేస్తాం, సస్టైన్ కాలేక పాపం చేస్తాం, విశ్వాసం లేక పాపం చేస్తాం. బహుశా అవన్నీ యాజ్ ఐ గో ఐ విల్ బీ ఏబుల్ టు టెల్. ఇప్పుడు నేను ఎందుకు చదివించాను 2 వాక్యాలు? దేవుడే చదివించాడని నాకు అనిపించింది. 1 పేతురు 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు,
కాబట్టి మీరు అలాంటి మైండ్ని ధరించుకోండి, అదే మీకు ఆయుధం అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరంలో శ్రమపడ్డాడు నన్ను రక్షించడానికి, నేను ఆయన ఒకటిగానే ఉన్నాగా, శ్రమ పడడంలో ఒకటి అన్నాను, బాప్తిసంలో ఒకటి అన్నాను, చనిపోవటంలో ఒకటి అన్నాను, పాతి పెట్టబడ్డంలో ఒకటి అన్నాను, ఆయనతో పాటు లేపి లేపబడి అని ఒకటే చెప్పుకున్నాం. జరగని సంగతి ఏంటంటే, వైల్ దిస్ ఇస్ ఆల్ ట్రూ పొజిషనలీ, ప్రాక్టికల్ రియాలిటీ కాకపోవడానికి కారణం ఏంటంటే, ద డెత్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ నాట్ ఎఫెక్టివ్లీ టేకెన్ ప్లేస్ ఇన్ మీ అండ్ ఇన్ యూ. ఈ యేసుక్రీస్తు వారి సిలువ మన జీవితాల్లో కార్యాన్ని కొనసాగించలేకపోతున్నది. యేసుక్రీస్తు వారి మరణాన్ని మన శరీరంలో మనం ప్రాక్టికల్గా అనుభవించలేకపోతున్నాము. మరి ఒక మాటలో చెప్పాలంటే, ఆ కంటిన్యూస్ డెత్ అనేది నాలో ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో కనబడడం లేదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డోంట్ లైక్ ద డైయింగ్. సెకండ్, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. థర్డ్, ఐఎమ్ నాట్ కన్విక్టెడ్ అబౌట్ ఇట్. అండ్ ఫోర్త్లీ, ఐ డోంట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్. సిన్స్ ఐ డోంట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎ ఫెయిత్ అబౌట్ ఇట్. సిన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫెయిత్ అబౌట్ ఇట్, ఐ డోంట్ ఒబే టు ద రూల్స్ ఆఫ్ ఇట్. ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు తీయండి గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం బాగా తెలుసు మీకు, ఇది 20వ వచనం. ఎంతమంది కళ్ళు మూసుకొని చెప్పమంటే చెబుతా ఈ వచనాన్ని? బాగా తెలుసు, అందుకని మనం కళ్ళు మూసుకొని చెప్పలేం కదండి. ఏముంది అక్కడ? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, మరి ఇందాకేమన్నావు నువ్వు జీవించట్లేదన్నావుగా, చచ్చిపోయానన్నావుగా, ఇప్పుడేమంటున్నావు? ఇప్పుడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, బహుశా ఇదే సరిపోతుంది వాళ్ళకి. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన, ఐడెంటిఫైయింగ్, దిస్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. సిలువ మీద వెళ్ళాడని క్రీస్తు, సిలువ మీద వెళ్ళాడని క్రీస్తు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాసేపటి క్రితం. యేసు ప్రభు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో పాలు పొందేటప్పుడు ఎంతో గౌరవంతోనూ కన్నీళ్లతోనూ దాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. దేవునికి స్తోత్రం, దాన్ని బట్టి మనం చేసిన పని కరెక్టే. అయితే మనం కొంచెంసేపు ప్రయాణం చేసి ఆగిపోతున్నాం అక్కడ. మనం కొంచెం 4 అడుగులేసి ఆగిపోతున్నాం. ఎందుకనంటే, దిస్ ఐడెంటిఫైయింగ్ అవర్సెల్వ్స్ విత్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్. డాక్టర్నల్లీ వీ నో ఇట్, పొజిషనల్లీ వీ సీ ఇట్, బట్ ప్రాక్టికలీ వీ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ఇట్. ఎందుకని అనంటే, ఈ యూనియన్ విత్ క్రైస్ట్ అనేది యేసు క్రీస్తు వారిని ఆ సిలువ ఎలాగైతే చంపేసిందో, ఆ సిలువ మనం ఆయనతో ఉన్నామని నమ్మితే మనల్ని కూడా చంపాలి. ఇలా చెబుతాను నేను, యేసుక్రీస్తు వారు సిలువకి వెళ్తుంటే, నేను అటు పక్క నుంచి వెళ్తుంటే ఆయన ఏం జరుగుతుందో చూస్తుంటే, ఎవరై వాడిని కూడా పట్టుకోండి అన్నారు. ఈ జయసూర్య అనే వాడిని పట్టుకుని యేసుప్రభు వాడిని కూడా కట్టేయండి ఆయనతో అన్నారు. కట్టేశారు. ఇద్దరిని సిలువ ఎక్కించండి రా అన్నారు. ఇద్దరు సిలువ వేయబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నా కోసం సిలువ వేయబడ్డాడు, అది నాకు తెలుసు, అందుకే నేను చూస్తున్నాను. అయితే
నన్ను కూడా ఆయనకి కలిపేశారు. నన్ను కూడా ఆయన కలిపేస్తే ఇప్పుడు నా పాపం కోసం ఆయన చనిపోతున్నాడు, కానీ నా పాపం నా మీద తన ఎఫెక్ట్ చూడక ఉండడానికి, చూపించకుండా ఉండడానికి నేను కూడా ఆయనతో చనిపోయాను. నేను ఆయనతో చనిపోతే యేసుక్రీస్తు వారికి ఏం జరిగిందో అదే నాకు కూడా జరగాలి కదా. ఆయన మనందరి ప్లేసులో మన కోసం, మనకు బదులు మనల్ని బట్టి ఆయన చనిపోయాడు కదా. నేను మీకు పునరుద్ధానం సంబంధించి ఎంతో చక్కగా వివరించి చెప్పాను. యేసుక్రీస్తు వారు ఆయన లేవగలడు కానీ లేవలే, మనలాగనే లేపబడ్డాడు అని చెప్పాను. మీలో చాలామందికి ఆశ్చర్యమైనట్టు నేను అనుకుంటున్నాను. మరి ఎంతమందికి ఆశ్చర్యం ఏందో తెలియలేదు, నా మటుకు నాకు ఎంతో ఆశ్చర్యమైంది. ఆయన లేవగలడు కానీ లేపబడ్డాడు. ఎందుకనంటే మా వాళ్ళందరూ లేపబడతారు, వాళ్ళంతటి లేవలేరు, అందుకని నేను కూడా వాళ్లల్లో ఒకటిగానే లేస్తాను అని తండ్రితో అంటే తండ్రి అన్నాడు, అవును ఆయన నేనే లేపుతాను నిన్ను అని మనందరినీ జ్ఞాపకం తెచ్చుకొని లేవగలిగిన ఆయన్ని లేవనివ్వకుండా ఆయనే వాలంటరీగా ఉండిపోతే మన కోసం ఆయన్ని లేపాడు. ఇప్పుడు మనకి ఇన్ని సంగతులు ఆయనతో పాటు జరిగితే మనం ఆయన ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే మొదలవ్వాలి, ఎక్కడ ఎండ్ అయ్యాడో అక్కడ మనం ఎండ్ అవ్వాలి అవుతాము కూడా. ఎక్కడ మొదలు పెట్టాడంటే ఆయనతో కూడా సిలువ వేయబడి తిని ఆయనతో పాటు చనిపోయాను. నేను జీవిస్తున్నాను, నేను భోంచేస్తాను, ప్రసంగాలు చేస్తాను, బయటకు వెళ్తాను, అన్ని పనులు చేస్తాను. అయితే ఇప్పుడు చేసే ఈ పనంతా ఎలా చేస్తున్నానంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల. యేసుక్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. ఈ విశ్వాసం అనే మాట ఊరికి సరదాగా చెప్పిన మాట కాదు ఇది. ఎందుకు సరదాగా చెప్పలేదో వినండి, జాగ్రత్తగా వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి, మనసులంతే ఓపెన్ చేసి వినండి, చాలా భయంతోనూ భక్తితోనూ వినండి. యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అది నా విశ్వాసం. ఆ విశ్వాసం కలిగింది అన్నప్పుడు విశ్వాసానికి ముందేం జరగాలో, విశ్వాసానికి తర్వాత ఏం జరగాలో తెలుసుకోండి. ముందు నేను, నాకు విశ్వాసం కలిగింది ఎవరి మీద, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు, దాని మీద నాకు విశ్వాసం కలిగింది. ఎందుకు కలిగింది? బికాస్ దేర్ వాజ్ అ రివెలేషన్, ప్రత్యక్షత కలిగింది. ఎవరిచ్చారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని చూపించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూసావా ఏం జరిగిందో 2000 సంవత్సరాల క్రితం? నిన్ను ప్రేమించి నీకోసం మాలో ఒకడైనటువంటి, అనగా త్రిత్వంలో ఒకడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ రక్షకుడు, దేవుని కుమారుడు, ఇలా ఇలా జరిగింది, నీకోసం ఆయన లేవలేదు, నువ్వు ఆయనతో పాటు మరణించగలుగుతావా, ఆయనతో పాటు పాతి పెట్టబడగలుగుతావా, లేపడం నీ చేతుల్లో లేదు, ఆయన చేస్తాడు, కానీ చనిపోవడానికి ఇష్టపడతావా? లేపడం తండ్రి చేశాడు, చనిపోవడం కుమారుడు చేశాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి. లేపింది తండ్రి, చనిపోయింది కుమారుడు. ఎందుకని? 3 సార్లు తండ్రిని అడిగాడు, తండ్రి సాధ్యమైతే తప్పించు అని. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవుడు ఆయనతో చెప్పాడు, నాయన ఇది నువ్వు తాగాల్సిందే. 3 సార్లు అడిగిన తర్వాత ఇష్యూ వాజ్ సెటిల్డ్, ఐఎమ్ రెడీ అన్నాడు కుమారుడు. రండి ఇక్కడ నుండి లేచి వెళ్ళుదము అని అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రెడీ అయిపోయాడు, ఆయనతో పాటే ఉన్న 3 ఇంకా రెడీ అవ్వాలి. చాలా అవకతవక పనులు చాలా చేశారు. ఎప్పటిదాకా చేశారంటే పౌలు గారి అనుభవం వాళ్ళ అనుభవం అయ్యేదాకా చేశారు.
కాబట్టి మనం లేపబడుదుము, మన శరీరం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము అని చెప్పి దేవుని కార్యం వైపు రాకడొస్తుంది, ర్యాప్చర్ వస్తుంది అని చూసే మనం మంచిగానే ఎదురు చూస్తున్నాం. కానీ మొదట జరగవలసిన పని ఏంటంటే విల్లింగ్గా చనిపోవడం అనేది జరగటల్లా. విల్లింగ్గా చనిపోతే పాతిపెట్టడం ఎవరో ఒకళ్ళు చేస్తారు, మళ్ళీ మనం పాతిపెట్టుకోలేంగా, ఎవరో ఒకళ్ళు చేస్తారు. అయితే ఈ చనిపోవడం పెద్ద సమస్య అయిపోయింది. చాలామంది చర్చెస్లో, బిలీవర్స్లో, దేవుని సేవకుల్లో అసలు ఈ మరణం ఇంకా ఇట్ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్, అక్కడొచ్చి పడింది ప్రాబ్లం. అందుచేత పాపం ఇంకా ఏళ్తానే ఉంది. సిలువ ఒకటే ఒక ఉద్దేశంతో ఇవ్వబడింది, ఇట్ హ్యాస్ టు కిల్. క్రాస్ ఈజ్ టు కిల్ ఎ పర్సన్ హూ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో మనం ఐక్యం అయితే, దెర్ ఇస్ అన్ ఐడెంటిఫైయింగ్ విత్ క్రైస్ట్ అండ్ విత్ ఎ యూనియన్ విత్ క్రైస్ట్, ఆయనతో ఏకమైపోయి ఆయనకు జరిగిందంతా నాకు జరగాలి అని కోరుకుంటే, దీనికి నాలెడ్జ్ కావాలి. నేను అందుకనే విశ్వాసం 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 అని చెప్పేటప్పుడు విశ్వాసానికి ముందేం జరిగింది, దెర్ వాజ్ అ నాలెడ్జ్, దెర్ వాజ్ అ రివలేషన్. ఐ సా ఇట్, ఐ హెర్డ్ ఇట్, ఐ అండర్స్టూడ్ ఇట్, ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ కన్విక్షన్ ఇన్ ఇట్. అవుట్ ఆఫ్ దట్ కన్విక్షన్ కేమ్ ఫెయిత్. నేను భయపడకుండా ఆయనతో ఐక్యం అయిపోవచ్చు, నాకేం కలగదు, చచ్చిపోతాను, చచ్చిపోవాలి కూడా. నాకు సంబంధించిన వాటన్నిటికీ, నాకు ఇష్టమైన వాటన్నిటికీ నేను చనిపోవాలి అనే విశ్వాసం వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, నేను మాట్లాడుతున్న విశ్వాసం జనరల్గా మనం మాట్లాడుకునే విశ్వాసం కాదు. యేసు ప్రభులో రక్షణ కోసం ఆయన దగ్గరికి వెళ్ళడాన్ని విశ్వాసము అని అంటారు. క్రిస్టియన్ లైఫ్లో ఉన్న మొత్తం టీచింగ్ అంతటినీ కలిపి ద ఫెయిత్ అని అంటారని మీకు చాలాసార్లు చెప్పాను ప్రసంగాల్లో. ఇప్పుడు మాట్లాడుతున్న ఫెయిత్ ఏంటంటే దేవునితో వన్ ఆన్ వన్లో సీక్రెట్ ప్లేస్లో యేసు ప్రభు వారు నాకేం చేశారో విపులంగా అర్థమయ్యే కొలది, సమాజంలో సంఘంలో నేను అర్థం చేసుకునే కొలది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రహస్యంలో వన్ ఆన్ వన్లో ఉన్నప్పుడు విశ్వాసం కలిగింది. ఓ, ఇక్కడుంది నా జీవితం, ఇక్కడుంది నా విజయం, ఇక్కడుంది నా బతుకంతా, ఇక్కడుంది నా సర్వస్వం, నా ఐశ్వర్యం అని అర్థమయ్యి ఇప్పుడు విశ్వాసంలో నుంచి తర్వాత ఏం జరిగిందంటే ఒబీడియన్స్ వచ్చింది. విశ్వాసానికి ముందు నోయింగ్ ఉంది, విశ్వాసం తర్వాత డూయింగ్ ఉంది. విశ్వాసానికి ముందు దేర్ ఇస్ ఎ రివలేషన్, దేర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్, దేర్ ఇస్ ఎ కన్విక్షన్ జరిగింది. ఆయన చేసిన కార్యాల మీద కన్విక్షన్ వచ్చింది. విశ్వాసం అని ఏంటంటే ఇవన్నీ నా గుండెల్లో కూర్చొని ఇది నిజమే, దీని ప్రకారంగా జీవితాన్ని అప్పగించుకో అని చెప్పడం జరిగింది. అది సెకండ్ స్టెప్. విశ్వాసంలో నుంచి ఏమి రావాలంటే ద ప్రాక్టికల్ డూయింగ్ జరగాలి, ది యాక్షన్ హ్యాస్ టు టేక్ ప్లేస్. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే ఇప్పుడు జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చాలాసార్లు విన్నాం, కొత్త ఏం కాదు, సండే స్కూల్లో, యూత్ మీటింగ్లో ఎక్కడెక్కడో చెప్పాం. ఈజ్ ఇట్ ట్రూ అబౌట్ యూ? ఈజ్ ఇట్ ట్రూ అబౌట్ మీ? అసలు రోమాలో చదివిన విషయాలన్నీ కూడా స్టెప్ వైజ్గా మనలో జరుగుతున్నాయా? ఈజ్ ఇట్ ఎ డైలీ రియాలిటీ? ఆర్ యూ, హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్? ఆర్ యూ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్? ఇప్పుడు నేను యేసుక్రీస్తుతో కూడా ఉన్నాను అని చెప్పగలుగుతావా? ఆయన సిలువ మీద ఉన్నాడు, నేను ఆయన వాటేసుకొని ఉన్నాను, ఆయన శ్రమపడుతున్నాడు, అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొని ఉన్నాను, చెప్పగలుగుతావా? అంటే అర్థం ఏంటన్నమాట, నీకెవడన్నా హాని కలగజేస్తే, నిన్ను బళ్ళెం పెట్టి కొడితే, కొరడా పెట్టి కొడితే, ఉమ్మేస్తే, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా ఉమ్మి గురించి, ఉమ్మేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది? చచ్చిపోయిన వాడి దగ్గర నుంచి రియాక్షన్ రాదు కదా. చచ్చిపోయిన వాడి మీద ఉమ్మేస్తే రియాక్షన్ రాదు. చచ్చిపోయిన వాడిని కొరడా పెట్టి కొట్టారనుకోండి, రియాక్షన్ రాదు.
చచ్చిపోయిన వాళ్ళని వాడిని వాడిని దూషించారనుకోండి, రియాక్షన్ రాదు. వాడి దగ్గర కాఫీ టీ స్నాక్స్ పెట్టారనుకోండి, వాడి దగ్గర నుంచి యాక్షన్ ఏమీ రాదు. యాక్షన్ ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే చచ్చిపోని వాడి దగ్గర నుంచి యాక్షన్ వస్తుంది. పౌలు గారు ఏమన్నాడంటే, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే అర్థమేంటి? క్రీస్తు ఎలాంటి మాటలు మాట్లాడతాడు? క్రీస్తు ఎలాంటి చూపు చూస్తాడు? క్రీస్తు ఎలాంటి తలంపులు తలుస్తాడు? క్రీస్తు ఏ ప్రాంతాలకు వెడతాడు? క్రీస్తు దేన్ని ఒప్పుకుంటాడు, దేన్ని ఒప్పుకోడు? క్రీస్తు దేన్ని ఆమోదిస్తాడు, దేన్ని ఆమోదించడు? క్రీస్తుకి ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు? ఏదంటే ఆయన కోపం, ఏదంటే కోపం లేదు? ఇవన్నీ నాలో జరుగుతున్నాయి అని అన్నాడండి. There was a knowledge in the secret place of God. There is a conviction that this is life, that is called as faith. And faith will always prompt you to obedience and action, or obedient action. అందుకని పౌల్ గారు ఏమన్నాడంటే, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను చూసినోడికి ఏమనిపిస్తుందంటే, యేసుక్రీస్తు లానే జీవిస్తున్నాడే. ఏమయ్యా, నువ్వు జీవిస్తున్నావా, యేసుక్రీస్తు వారు జీవిస్తున్నాడా అన్నట్టుగా ఉంది అని అన్నాడు. మనలో ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతాం సహోదరులారా? అబ్బాయి బాప్తిజం తీసుకున్నావా? ఎస్. మార్పు పొందావా? ఎస్. సాక్ష్యం చెప్తావా? ఒక అరగంట సేపు చెప్తా. ఓ అట్లనా, వండర్ఫుల్. క్రీస్తు నీ ఎందు జీవిస్తున్నాడా? అంటే ఐఎమ్ హోపింగ్. మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు జీవిస్తాడు కదా. ఎప్పుడు జీవిస్తాడు? యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, రాకడ రాకడ అంటున్నాము, జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నా. అయితే ఇవన్నీ దగ్గరికి వచ్చేస్తుంటే నువ్వు ఎప్పుడు అయి చనిపోయేది? నువ్వు బాగానే ఉన్నావుగా, నువ్వు భలే మాట్లాడతావు, మంచి యాక్షను, చాలా మూమెంట్స్, అబ్బో అసలు చాలా హుషారుషారుగా ఉంటావు కదా. నువ్వు చనిపోయింది ఎప్పుడు? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను కట్టెలాగా ఉన్నాను, నా చేతులు తీసుకుని యేసుక్రీస్తు వారు కదులుతున్నాడు, నా కళ్ళు తీసుకుని ఆయన చూస్తున్నాడు, నా నోరు తీసుకుని ఆయన మాట్లాడుతున్నాడు, నా చెవులతో ఆయన వింటున్నాడు, నా శరీరాన్ని ఆయనకు ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకుంటున్నాడు. యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునండి. డు యూ క్యారీ దిస్ వెపన్ ఆల్ ద టైమ్? దట్ ఈజ్ హౌ యూ ఓవర్కమ్ సిన్. మిమ్మల్ని ఇంకా చాలా దూరం తీసుకుని పెడతాను. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. యేసుక్రీస్తు వారి సిలువ మనలో పని చేయాలి. మనలో చాలా మందిలో ఈ సిలువ పనిచేయటం లేదు అని నేను తప్పకుండా చెప్పాలి. మీలో చాలా మందికి తెలుసది. మనలో ఎంతవరకు పనిచేస్తుంది అని మనం పరీక్షించుకోవాలి. మనలో పని చేయటం లేదు. కాని మాటలు, కాని చేతలు, కాని క్రియలు, కాని తలంపులు, కాని పోకడలు, కాని యాటిట్యూడ్స్, కాని వాల్యూస్, రియాక్షన్స్, యాక్షన్స్ ఎందుకున్నాయంటే మనం చనిపోలేదు. చనిపోయామని అనుకుంటున్నాం కానీ మనం చనిపోలేదు. చనిపోయామో లేదో తెలుస్తుంది. కళ్ళు తెరిచి ఓ టార్చ్ లైట్ చూపిస్తారు డాక్టర్ గారు, నాడి పట్టుకుంటారు, ఈ మెడ దగ్గర నరం ఉంటుంది దాన్ని పట్టుకుంటారు, లేకపోతే ఒక చిన్న పిన్ను గుచ్చితే సరిపోతుంది వాడికి. ఓ పిన్నుతో గుచ్చితే అప్పు అన్నాడు అనుకోండి, ఆ ఉన్నాడు ప్రాణంతో ఉన్నాడు ఇంకా అని చెప్తాం. సహోదరులు మనలో చాలామందిని చాలా ప్రాణంతో ఉన్నాం, అందుకనే పాపానికి చనిపోలేకపోతున్నాం. యేసుక్రీస్తు మనలో జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే, నా జీవితం ఆయన జీవితాన్ని అపోజ్ చేస్తుంది. నన్ను జీవించనివ్వు, నాకు ఇండివిజువాలిటీ లేదా, నాకు తెలివితేటలు లేవా, నాకు అనుభవం లేదా, నాకు ప్రసంగాలు రావా, అని నేను మాత్రం బిలీవర్ని కానా, నాకు 15, 10, 20 సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ లేదా అని మనం ఆయనతో వాదన పెట్టుకుంటున్నాం. ఉండు, నన్ను చెప్పని, నన్ను చేయని, నన్ను చూడని, నన్ను తినని, నన్ను వెళ్ళని, నన్ను మేనేజ్ చేయమని అని అంటున్నాం మనం. పౌల్ గారు ఏమన్నాడంటే, మేనేజ్మెంట్ ఇప్పుడు నాది కాదు, నేను చచ్చిపోయాను, అయితే నా శరీరాన్ని తీసుకుని క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొంతలో కొంత అండర్స్టాండింగ్ ఇవ్వాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఈ మంచి జీవితాన్ని మనం జీవించగలిగితే, ఇఫ్ క్రైస్ట్ కెన్ లివ్ ఇన్ అస్,
we move in him and with him and for him. మనం ఆయనలో కదులుతాము, ఆయనతో కదులుతాము, ఆయన వలన మాత్రమే కదులుతాము, ఆయన కొరకు మాత్రమే కదులుతాము. ఇలాంటి అందమైన జీవితాన్ని మన ప్రియ ప్రభు మనలో ఆరంభించునుగాక. మన బిలీవర్స్మే, అన్ఫార్చునేట్లీ ఇది ఇంకా ఆరంభం అవ్వలేదు. ఎక్కడెక్కడైతే ఆరంభమైందో చురుగ్గా ముందుకు సాగటం లేదు, చురుగ్గా సాగునట్లుగా ప్రభు కృపించునుగాక. కొంతమందికి అసలు అది అర్థమే కాలేదు, మొదలే కాలేదు, మొదలు అవునుగాక. కొంతమంది చక్కగా నడుస్తున్నారు. ప్రభు మిమ్మల్ని ఇంకా అందంగా తన మహిమ కొరకు వాడుకునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.